ఇవాళ ముఖ్యమైన ముచ్చట్లు బగ్గనే ఉన్నాయి కానీ మొదలైతే హెడ్ లైన్ చూడుర్రి. అక్రమ కట్టడాలు కూల్చాలన్న కేసీఆర్, అట్లెట్ల వడగొడతారని లొల్లికి దిగిన కేటీఆర్. చెప్పుండే 35,000 జాబులు, షురైనాయి మినీ డిగ్రీ కోర్సులు. తెల్వక చెరువుల కట్టిండట మల్లన్న, హైడ్రా తెలిసేటట్టు వేస్తది తీయన్న. ఆగని పార్టీల లడ్డు పంచాయతీ, కొండ మీద వెంచాలనంట సౌలతి. బోయపల్లి యూత్ దసరా ఆఫర్, మూడో బహుమతిగా జానీ వాకర్, నాలుగో బహుమతిగా 100 పేపర్స్, ఐదో బహుమతిగా బ్లాక్ డాగ్. చెరువు, ఎఫ్టిఎల్, బఫర్ జోన్, హైడ్రా, కూల్చివేతలు, ఓ 2 నెలల కాంచి మొత్తం గివ్వే వార్తలబ్బా. ఎంత పెద్దోళ్ళనైనా ఊకోమని సర్కారోళ్ళు. చల్, ఇది బుల్డోజర్ సర్కార్, హైదరాబాద్ పతార తగ్గిస్తురు. గిట్లయితే రియల్ ఎస్టేట్ వడిపోతుంది, బిల్డర్లు బుగులు పడతారు, డెవలప్మెంట్ ఆగిపోతుంది. గిదేం తరికా అని కారోళ్ళు. అయినా సుతా హైడ్రా అస్సలు ఆగుతలేదు. ఫుల్ పవర్ వచ్చింది, ఫుల్ పర్మిషన్ వచ్చింది. కబ్జాలన్నీ తెలిస్తే చాలు, రప్పరప్ప గూల కొడుతుంది. గిసొంటి అలా గీ వార్త చూస్తే ఎవల రాజకీయం ఏందో తెలుస్తుందబ్బా. చెరువులు కబ్జా పెట్టినా, నాలా మీద బంగ్లాలు కట్టినా, మూసి ఓటుకు ఇండ్లు వచ్చినా బరాబర్ ఉలగొట్టవలసిందేనని ఫస్ట్ చెప్పిందే కేసీఆర్ సారు. సీఎం సీట్లు కూకున్న 2 ఏళ్లకు మస్తు అనలు పడి హైదరాబాద్ లో వరదలు వాడితే అప్పుడు ఏం చెప్పిండో, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గదే చేస్తున్నాడు. కావాలంటే మీరే ఇనుండ్రే. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. అది కట్టేవాడు రాజకీయ నాయకుడైనా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ అయినా ఎవరైనా సరే, కట్టదలుచుకున్న వాళ్ళు కూడా నేను హెచ్చరిక ఇస్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి. అక్రమ కట్టడానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పౌరులకు జిహెచ్ఎంసీ 10,000 రూపీస్ బహుమతి కూడా ఇస్తుంది. గదన్నట్టు హైదరాబాద్ ఆగం కావద్దంటే ఏం చేయాలనో చెప్పింది కానీ కబ్జాలు చేసి కట్టిన బంగ్లాలు విల్లాలు ఉలగొట్టుడు కాదు, ఇటుక కూడా వీకలేదు. ఇప్పుడు హైదరాబాద్ తెచ్చి ఉలగొడుతుంటే అట్లెట్లా ఉలగొడతారని అదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గాయ గాయ చేయబట్టేరే. గిట్లా చేస్తారనే ప్రతిపక్షం ఎట్లుండాలనో కూడా ఆనాడే చెప్పిండు పెద్ద సారు. ఈ అక్రమ కట్టడాలు కూల్చివేత కోసం 24 సర్కిళ్లకు గాను 24 ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఏమని చెప్పి ఆదేశించారు. మీరేమో హైడ్రా హైడ్రామా, ఇది గుల కొడతా అది గుల కొడతా, ఇప్పుడు కోతలు చాలా పోయచ్చు, దానికి అపోజిషన్ అని చెప్పి మాట్లాడచ్చు అడ్డదిట్టు. తప్పకుండా హైడ్రా బాధితులందరికి మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం, మా లీగల్ సెల్ అండగా ఉంటది. ప్రతిపక్షాలకు సిద్ధసిద్ధి ఉంటే ఈ అక్రమ కట్టడాలు కూల్చివేతలప్పుడు మళ్ళీ ధర్నాలు చేయొద్దు. కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తా ఉన్నారు. టాబ్లెట్ తో బీమారు ఉంటే టాబ్లెట్ తో బంద్ చేస్తాం, ముందు ఆయింట్మెంట్ తో ట్రై చేస్తాం, కాకపోతే టాబ్లెట్ ఇక లేదు. తప్ప సర్జరీ అయినప్పుడు సర్జరీ చేయాల్సి వస్తుంది. యాడికెళ్ళు బతుకు తెరువు కోసం వచ్చినాడు, రేకో 2 రేకులు వేసుకొని ఆడ బతికే ప్రయత్నం చేస్తాడు. కావాల్సుకొని హైదరాబాద్ నాగం చేయాలని చేస్తారా పని? అది ఈ దద్దమ్మలే, ఇవాళ ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే నేటి హైదరాబాద్ యొక్క దుస్థితికి ప్రబలమైనటువంటి కారణం. మేము కూడా చాలా చూసినాం గతంలో, నేను మంత్రిగా 8 ఏళ్లు ఉన్న మున్సిపల్ మినిస్టర్ గా. బాపు ముఖ్యమంత్రిగా మీరు ముఖ్యమైన మంత్రి ఉన్నప్పుడే కబ్జాల సంగతి చూస్తే ఇవాళ ఇంతగానం అమ్ముకోకపోతురు, ఇన్ని బంగ్లాలు విల్లాలు ఫంక్షన్ హాల్ ఊలగొట్టే పరిస్థితి రాకపోవు కదా సారు. గిసొంటి ఇవాళ మీడియా ఎట్లుండాలో కూడా కేసీఆర్ సార్ ఆపొద్దే సలహాలు ఇచ్చిండు. మీడియాతో నా ప్రార్థన దయచేసి ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూలుస్తున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి, అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. కానీ ఇప్పుడు కూల్చొడు తప్పని మన పేపరు మన టీవీలనే జోరుగా వార్తలు వండుతున్నారు సారు. ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి. హైదరాబాద్ ను కాపాడుకుంటానికి విశ్వనగరం చేస్తానికి మీరు గింత మంచిగా సలహాలు ఇస్తే రామన్ననేమో అంత తప్పు జూట అంటున్నాడు. ఇదేందని అడిగితే మీడియాను కూడా అంటున్నాడు. ఈ పని చేద్దామని చెప్పి ఎందుకు చేయలేదో మాకు తెలియదు కానీ ఇప్పుడు గదే నడుస్తుంటే మనోళ్ళే అడ్డం పడే పనులు ఉన్నారు. మన సిటీ గురించి మీకంటే మంచిగా ఇవ్వలకు తెలియదు, జర ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకు వచ్చి మన పట్టణాన్ని కాపాడుకునే కార్యం ముంగడికి తీసుకుపోసారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఎవ్వలైనా పెద్ద పెద్ద చదువులు చదివేది ఎందుకు? చిన్నదో పెద్దదో కొలువు కొట్టాలంటే ఎంత చదివితే అంత ఫాయిదా అవుతుందని అనుకుంటారు. కానీ అబద్ధం ఆడకుంటే చెప్పురుల్లా, ఇప్పటిదాకా a+b² సూత్రమో e=mc² సూత్రమో ఎడనా నక్కెరకొచ్చిందా? అంటే లెక్కలనే కాదు, మనం చదువుకున్న చదువుకు చేస్తున్న కొలువుకు అసలు లంకే కుదరది. ఏ కొలువు కొట్టినా మళ్ళా కంపెనీలు ట్రైనింగ్ ఇచ్చి పని నేర్పిస్తారు, గదే పని చేసుకుంటుండాలి. ఇక అసలు ముచ్చట ఏంటంటే,
ఇంజనీరింగ్ డిగ్రీలు చదివేటోల కోసం బిఎఫ్ఎస్ఐ మినీ కోర్సు చాలు చేసింది సర్కారు. అంటే బ్యాంకులు కంపెనీలలో జాబులు వచ్చే ట్రైనింగ్ అన్నట్టు. ఇప్పటి చదువులు సర్టిఫికెట్లకు తప్ప కొలువులకు సరిపోతలేవట. డిగ్రీ పట్టాతో పాటు సర్టిఫికెట్ ఉంటే ఎక్కడైనా అల్కగా జాబ్ పట్టొచ్చు అన్నది సర్కార ఆపొచ్చన. మొత్తం 38 కాలేజీలలో 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తారట ఈ ఏడుకెళ్ళి. 3 ఏళ్ళ డిగ్రీ చదువు టైంలోనే ఈ కోర్సు ట్రైనింగ్ నడుస్తుంది. ఫీజు సంగతి ఏందంటారా, ఫ్రీగానే ఎక్వి పనే సంఘం తోటి మాట్లాడి కట్టిస్తున్నారు. ఆల్రెడీ 2.5 కోట్లు విడుదల చేసిండ్రు. పట్టా తీసుకొని బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు ఎదురు చూడాలి. ఆ ఉద్యోగంలో ప్రత్యక్షంగా పోయి వాళ్ళు జాయిన్ అవ్వాలనే ఆలోచనతోటే రాబోయే 2-3 నెలల్లో ఇంకొక 35,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాట్లను చేయడం జరుగుతుంది. పాత సర్కారుల చదువులు కొలువుల ముచ్చట పట్టించుకోలేదని గిట్లు ఎడ్డిచ్చిండు సీఎం సారు. చైన్ స్నాచింగ్ లేకపోతే పిక్ ప్యాకెటింగ్, గంజాయి అమ్మడం కూడా వృత్తి నైపుణ్యం అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ అట్లాంటిదే. అట్లనే స్టూడెంట్స్ కు పాఠాలు చక్కగా చెప్పని కాలేజీలోకి ఇట్లా వార్నింగ్ ఇచ్చిండు. మీరు రాబోయే రోజుల్లో ఈ విధంగా కొనసాగిస్తే మీ కాలేజీల అనుమతులు రద్దు చేయడము తథ్యము అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఆల్రెడీ పాలిటెక్నిక్ ఐటీఐలలో సిలబస్ మార్చి కంపెనీలు ఏం జాబులు ఉంటాయో గవ్వే నేర్పించే ఉపాయం చేసిండ్రు. ఇప్పుడు డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇటు చదువులు అటు కొలువులు రేవుకు తెచ్చే పనుల వడ్డరు పో. ఇప్పుడు మన గెట్టుల కవలను వచ్చి కబ్జా పెడితే ఊకుంటామా? మన హద్దురాయి దాటి పారిగోడ కడితే ఇదేందని అడగమా? మరి షేర్లు కుంటాలు పోతం పెడితే ఏ ఎవలు అడుగుతారు? ఒకప్పుడు ఇడ షెరువు ఉండేది అని చెప్పుకుంటారు. అగో గట్ల నడిచింది మునుపు. పట్నంలా పెద్ద పెద్ద షెర్లే ఊడిపి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టిండ్రు పనిమంతులు. అందాల విల్లాలు కడితే ఒక్క వానకే ముంగట షెరువు తయారైతుండే. అగో గందుకే కబ్జాల సంగతి తెలిసే పని పట్టింది హైడ్రా. అయితే హైదరాబాద్ పేద ప్రజలు ఎవరు నిద్రపోతలేదా? ఈ హైడ్రాదిక్ వెళ్ళి అంత ఘోరమైతుంది. కార్గిల్ యుద్ధం చేసినట్టు చేస్తూనే హైడ్రా తెచ్చుకొచ్చి వారి పేద ప్రజల మీద దడదడదడ వాడు తెల్ల సస్తర పత్తర పేదలంతా. ఇంతకు మన కాలేజీల సంగతి ఏంది సారు? నోటీస్ ఇస్తే ఇయ్య నా తప్పేముంది, అందరికి ఇచ్చినట్టు నాకు ఇస్తారు. నాది ఎఫ్టీఎల్ ఉంటే బాబర్ ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటాను. మరి ముచ్చట కట్టేటప్పుడు తెలియకుండా వచ్చునా? మర్చిపోయి కట్టేమా, తెలియక కట్టేమా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టేమా, మాకు తెలియదు కదా. అయ్యో చెరువని తెలియదట, మర్చిపోయిండట. అందరు ఇట్లా మర్చిపోతే ఎట్లా అని హైడ్రా దిగింది సారు. ఇక చెరువులు కుంటలు పార్కులు సర్కారు జాగాలు అన్ని మతికొస్తాయి, తీయే మళ్ళన్న. ఇక అక్కలంతా తయారుండొచ్చు పండుగకు షాపింగ్ చేస్తానికి. దుక్నాలోళ్ళు కొత్త కొత్త డిజైన్లలో స్టాక్ తెచ్చి పెట్టొచ్చురు. ఇక పండుగ పురాగా దగ్గరకు వచ్చినాక ఉంటుంది కన్నా సామిరంగా ఆఫర్లే ఆఫర్లు. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కాడనైతే 1,000 రూపాయల బట్టలు కొనుర్రి, కార్ వేసుకొని ఓర్రి అని ఆఫర్లు పెడుతుంటారు. కొన్ని దుక్నాల కాడ బైకులు పెడతారు. ఇక పండుగ నాడు డ్రా తీసి ఎవరికెళ్తే అలకిస్తారు. అట్లనే ఓ తానసుత ఆఫర్లు నడుస్తున్నాయి, కాకుంటే జరంత అలాగుంటాయి. ఏహే యూత్ అంటే బోయపల్లి ఊరల్లోదే పో. మంచిర్యాల జిల్లాలో మనోళ్ళు పెట్టిన దసరా ఆఫర్ తెలిస్తే ఫోన్ తెరుస్తూనే ఉంటారు. ఫోన్ పేనో గూగుల్ పేనో చేస్తూనే ఉంటారు. హౌమల్ల 100 రూపాయల కూపన్ తీసుకుని అదిరిపోయే గిఫ్ట్లు వస్తాయి. మేము డ్రా తీస్తాం. ఈ డ్రాలో 10 బహుమతులు పెట్టాం. మొదటి బహుమతిగా గొర్రె పటేల్, రెండో బహుమతి మేకపోతు, మూడోది జానివాకర్ ఫుల్ బాటలు, నాలుగోది టీచర్స్ ఫుల్ బాటలు, ఐదోది బ్లాక్ డాక్ ఫుల్ బాటలు, ఆరోది 100 పేపర్స్ ఫుల్ బాటలు, 7-8 నాటుకోడి పుంజులు, 9-10 నాటుకోడి పెట్టాలు. అంటే ఇటు సుక్క అటు ముక్క, హీగేమున్నది ఏ వంద పోతే వాయ వస్తే ఏట పోతూ ఫుల్ బాటలు కోడి పుంజని రప్ప రప్ప కొడుతూనే ఉన్నారట. ఆయన మీరు కూడా పైకం పంపారు. ఎందుకంటే 600 పైన ఎన్ని వచ్చినా కూడా మేము కూపన్స్ అసలు తీసుకొని 600 వరకు క్లోజ్ చేస్తాం. గదన్నట్టు 600 కూపన్లే అమ్ముతారు. ఇక 10 తారీఖు అంటే సద్దుల బతుకమ్మ నాడు పొద్దున జావుల లక్కీ లాటరీ తీస్తారు. అందరి పేర్లు రాసి 600 మందిలో 10 మందికి ఏదో ఒకటి వస్తుంది అన్నట్టు. ఈ లెక్కన 60,000 వసూలు అవుతాయి మనోళ్లకు. ఏట పోతుకో మేక పోతుకో 25,000, మందు బాటలకు అందాజ లెక్కన ఓ 12,000, నాటుకోలకు 3,000 వేసుకున్నా ఇంకో 20,000 మిగులుతాయి అల్కగా. మన తెలంగాణకు పెద్ద పండుగ అంటే దసరా. జస్ట్ యూత్ అందరం కలిసి ఎంటర్టైన్మెంట్ గా ఒక దసరా అని ఒక పండుగని ఎంజాయ్ చేద్దామన్నా. దసరా పండుగ అంటేనే పీక తినుడు లోపక తాగుడని ఈ ఆఫర్ పెట్టిరు అన్నట్టు. ఇంత సక్కటి ప్రైజులు గెలుచుకునే నసీబు ఉన్న 10 మంది ఎవరో గాని ఏటలు వచ్చిన వాళ్ళు అయితే మంచిగా గోపించి ఇంట్లో కింద కూర కుంచుకొని కడుమది బయట అమ్ముకున్నా పండుగ ఖర్చు వెళ్ళినట్టే. ఓ గల్ల ఫుల్ బాటలు తలిగినా మందు పైకా మిగిలినట్టే పో. మార్కెట్లా బియ్యం రేట్లు చూస్తే బీపీ వెరుగుడు పక్క.
కిలో 60 రూపాయలకు తక్కువలేవు మరి. నలుగురు నింట్ల అద్దకింట వేసుకున్న 2 నెలలు కూడా రావు. గంత పైకం పెట్టి కొనాలంటే కష్టమే. అయినా గింతగానం ఎందుకు పెరుగుతున్నాయని దుక్న పొలను అడిగితే మహారాష్ట్ర మాలు ఆంధ్ర రైస్ అని చెప్పబట్టిరి. ఆడికెళ్ళి తెచ్చామితే రేటు పెరగదా మరి, కానీ చిన్నగా చిన్నగా బియ్యం కష్టాలు తప్పేటట్టున్నాయి కొనేటోళ్లకు. ఇక మార్కెట్లకు సన్న బియ్యం మస్తు వచ్చేటట్టున్నాయి. సాగైన వరిలో సగం కంటే ఎక్కువ సన్నాలే వేసిరట మరి. 60,39,000 ఎకరాల వరేస్తే అందులో 36,80,000 సన్నోట్లే, అంటే 160 వాళ్ళు. మునుపు సారానొంతు వండిస్తే ఈ గిత్తకు డబల్ దాటింది. ఎన్నెళ్ళేందు గింతగానం ఎందుకంటే ఈ ఖరీఫ్ పంట నుంచే సన్నాలకి ప్రభుత్వం 500 రూపాయల క్వింటాల్ కి అదనపు MSP పై కొనబోతున్నావు గదన్నట్టు. సన్నాలు పండిస్తే క్వింటాల్ కి 500 బోనస్ ఇస్తామని సర్కార్ ఆవాజిస్తే చాలా మంది సై అన్నారు. ఇంకో నెల అయితే కోతలు చాలా అవుతాయి. క్వింటాల్ కు 2,300 ఉన్నది ఇప్పుడు. సన్నాలకు 500 ఎక్కువ కాబట్టి 2,800 వస్తాయి. ఇక ఇవాళ రేపు అందరు సన్న బియ్యమే తినవాటి. ఎక్కువ పండించేది దొడ్డొడ్లాయే. ఇకేముంది, డిమాండ్ పెరిగి బియ్యం మస్తు పిరమైనాయి. పాత గవర్నమెంట్ లో సుధా సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని గొప్పగా చెప్తే చాలా మంది సాగు చేసిర్రు, కానీ ఏ కన్నా సుధా ఎక్కువ ఇయ్యలే. మేము అట్లా చేయమని వీళ్ళు నమ్మికతోటి చెప్పే వరకు సన్నాల సాగు పెరిగింది అన్నట్టు. ఆల్రెడీ అంగన్వాడీలు హాస్టల్లు ఈ స్కూళ్లకు దొడ్డు బియ్యం బంద్ అయినాయి. ఇక సంక్రాంతికి వెళ్ళి రేషన్ దుకాణంలో సుధా సన్న బియ్యమే ఇస్తారు. ఇప్పుడు 500 బోనస్ అందినాక సన్నాల సాగు ఇంకింత పెరుగుతుండొచ్చు, బియ్యం రేట్లు కొంత తగ్గుతుండొచ్చు. చల్ ఎన్నెండ్లయ్యా మీ పెత్తనం, ఓట్లు మాయి సీట్లు మీవా. ఇంకెన్నాళ్ళు జెండా మోసుకుంటా మీకు జేజేలు కొట్టుకుంటుండాలి. రాజకీయాల్లో మాకు సుత రిజర్వేషన్లు పెంచాలి. మావోళ్ళు సుత పదవులకు రావాలని దేశమంతా బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఎప్పటి సందు బీసీలంటే ఓట్లేసే మిషన్లా గది మార్చాలని జంగు నడిపిస్తున్నారు. వాళ్ళందరికీ పెద్దన్న లెక్క గీశారు. అయితే పెద్దల సభకు రాజీనామా పెట్టిన బీసీల పెద్దన్న ఇక ఏం చేయబోయేదైతే క్లియర్ గా చెప్తలేడబ్బా. అందరూ పదవుల కోసం పైరవులు వేస్తుంటే ఇంకో 4 గంటల టైం ఉన్న వైసీపీ ఇచ్చిన MP సీట్లకు వెళ్ళి దిగిండు మరి. వచ్చేస్తే రావడం లేదు, జీరో అలౌ చేయడం లేదు. ఈ ఉద్యమం ఇట్లా సరిపోదనిపించింది. ఏండ్లకెళ్ళి బీసీల కోసం కొట్లాడుతున్న ఆర్ కృష్ణన్న ఓ పారి టీడీపీ MLA అటెన్క కాంగ్రెస్ టికెట్ మీద ఓడివేండు. 2 ఏండ్ల కిందట వైసీపీ రాజ్యసభకు పంపింది ఆంధ్రకెళ్ళి. కాంగ్రెస్ పార్టోళ్ళు అన్నింటికొచ్చి కండువ కప్పుకోమని కోరితే అటు బీజే పోలుసుతో విలుస్తుండ్రట. అన్ని పార్టీలు వస్తున్నాయి, వచ్చి మాకు మీరు మద్దతు ఇవ్వాలి, మా పార్టీలోకి రండి, మీకు ఉన్నతమైన స్థానం కల్పిస్తామని అడుగుతున్నారు. ఏ ఎవరు కాడుకో మనం బోవుడెందే, మనమే సొంత పార్టీ పెడదామని బీసీ లీడర్లు ప్రెజర్ చేస్తున్నట కృష్ణన్నను. ఆ వచ్చి ఉండేది రాజకీయ పార్టీ పెట్టాలి, ఇప్పుడున్న పార్టీలు సరైన విధంగా న్యాయం చేయడం. పార్లమెంట్ లా అసెంబ్లీలా బీసీలకు సగం సీట్లు ఉండాలనే డిమాండ్ తోటి కొత్త ఉద్యమం చాలు చేస్తానైతే చెప్తాండు. ఏదన్నా పార్టీలో షేరికైతాడో సొంత పార్టీ పెడతాడో లేకుంటే బీసీల పెద్దన్న లెక్కనే ఉంటాడో 4 వద్దులు అయితే తెలుస్తుంది. గాని అవును, మన ఎమ్లాడ రాజన్న లడ్డు, యాదగిరి నర్సన్న లడ్డు, భద్రాద్రి రామన్న లడ్డు, వరంగల్ భద్రకాళి లడ్డులు ఎట్లున్నాయో, ఏసొంటి నెయ్యి ఆడతారో, అన్ని కరెక్ట్ చేస్తుర్రా లేదా? తెలంగాణలో ఉన్న గుళ్ళు గోపురాల ప్రసాదాల గురించి రేపు క్లియర్ గా చెప్పుకుందామబ్బా. ఇప్పుడైతే తిరుపతి గోధుమ పాండ్రి. కల్తీ నెయ్యి మీద కేసు అయింది మొత్తానికైతే. తిరుపతి లడ్డుల కోసం నెయ్యి సప్లై చేస్తున్న AR కంపెనీ మీద కంప్లైంట్ వస్తే కేసు కట్టిండ్రు పోలీసులు. అసలు ఏమైంది, ఎవరి లాపర్వాతో ఇట్లా అయిందో తెలుసుకోవడానికి సిటీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకో దిక్కు పాత సర్కార్కు కొత్త సర్కార్కు నడుమ దినామింత ముదురుతుంది లడ్డులడాయి. చిన్న CM పవన్ కళ్యాణ్ సార్ ప్రాయశ్చిత్త దీక్ష పట్టి బిజవాడ దుర్గమ్మ గుడి మెట్లు కడిగిండు. దాని మీద వైసీపీ లీడర్లు గిట్లా అంటున్నారు. పాపాలు ఎవరు చేస్తే వాళ్ళే ప్రాయశ్చిత్తం చేయాలి కదా. సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చి మాదేం తప్పు లేదని కావాలని మా పార్టీని బదనాం చేస్తున్నారని వైసీపీ లీడర్ కూడా గుళ్ళల్లో పూజలు చేసే కార్యం పెట్టుకున్నారు ఈ శనివారం నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి హీలలొల్లితోటి సంబంధం లేకుండా ఎప్పటికనే 1,000 మంది భక్తులు వస్తున్నారు. దినం 3 లక్షలకు మీద లడ్డూలు కొంటున్నారు. ఈ గడబడి చాలా అయినాకనే లడ్డూలకు ఇంకిత డిమాండ్ పెరిగిందంటే చూడండిగా. ఇక కొండకు వచ్చిన భక్తులను మందలిస్తే నెయ్యి కోసం అని చంద్రబాబు అనేది వాళ్ళని వీళ్ళని పొలిటిక్
పొలిటికల్ ఇష్యూగా చేసేసి ఈ దేవస్థానాన్ని మాత్రం కించపరచొద్దు అని. వాష్రూమ్స్ సరైన వాష్రూమ్స్ లేవు, సో అన్న ప్రసాదాలు సరిగా రావట్లేదు, దర్శనాలు 24 hours డేలు ఇంప్రూవ్మెంట్ చేయాల్సి ఉండేది. కల్తీ నెయ్యి కేసు చెప్పున ఒడిపించి ఎంకన్న దర్శనం కోసం వచ్చే భక్తులకు సవలతులు పెంచే కార్యం పెట్టుకొని రిసాలరు. అయ్యో ఈ గ్యాస్ బుడ్డి సల్లగుండా, అన్నం వండుతుంటే నడుమిట్లనే అయిపోయే కదరా. ఓ చిన్న గ్యాస్ బుక్ చేసి సిలిండర్ పట్టుకొని గోధుమ కాడికన్నా పోయిరా పోరా. ఏ ఊక మమ్మీ, ఇప్పుడే బుక్ చేసిన, ఇప్పుడే పోతే ఆ లియరు ఎల్లగొడతారు. మరి ఇప్పుడు అన్నం ఎట్లా కావాలరా, నాయనకు సర్ది తీసుకోపోవాలి నాయే. ముందుగా చూసుకోవానే, ఎర్రగొస్తున్నప్పుడే బుక్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తుకుంటూ వస్తుందా? ఇగో గిట్ల నడుస్తుంటుంది ఇండ్లల్లా, గవన్నీ మాకు ఎరికే గాని ఇప్పుడు ఈ గ్యాస్ ముచ్చట ఎందుకు అంటారా? ఇగో గిందుకు ఇదెక్కడి కథరో, ఖాళీగున్న సిలిండరు 19 kilos వజన్ చూపించుడేంది? కాంటల ఫరకుందా అనుకునేరు, అస్సలు మతలబ్ అంతా సిలిండర్లనే ఉన్నది. రెండు గుడ్లు వండబెట్టి గ్యాస్ ఇట్లా సిగ్గి మన సప్పుడు వస్తుంది, సప్పుడు వస్తే ఏందని నేను అసంతపల్లి పడ్డా. గదన్నట్టు ఫుల్లున్న గ్యాస్ బండలకెళ్లి ఖాళీ బండలకు కొంత నింపి డమ్మీ కొట్టి నిండు గ్యాస్ ఇస్తున్నట్టు పబ్లిక్ కు మస్కా కొడుతున్నారట మెదక్ జిల్లా దామరవంచల. లెక్కకైతే ఖాళీ సిలిండర్ బరువు 14 kilos ఉంటది, అందులో గ్యాస్ నింపితే 30 kilos బరాబరి. కానీ నడుమిట్ల గ్యాస్ డెలివరీ చేస్తోళ్లు ఖాళీ బండలకు గ్యాస్ నింపి బయట అమ్ముడు పెట్టి ఊరోళ్లను ఉత్తగనే ఆగం పట్టిస్తున్నారట. చెల్ గ్యాస్ మారుస్తురని ఊరోళ్ళంతా లొల్లి చేస్తే ఏజెన్సీ ఓనర్ గారచ్చి ఏమంటురో ఇనుర్రి? హగో కస్టమర్లకే ఉల్టా ధమ్కిస్తున్నాడు పో. ఇంకా నయ్యం, కస్టమర్లే గ్యాస్ మార్చి మా మీద పెట్టి రంటలేడు ఆయంత. ఊర్లో మీకేమైనా తిప్పలు ఉంటే సర్పంచ్కి చెప్పుకుంటారు, ఆడ అయ్యే తట్టు లేకుంటే క్యాంప్ ఆఫీస్కి పోయి ఎమ్మెల్యే గారిని కలుస్తారు. అట్లా సుత పని కాలేదంటే ఇక సీదా మంత్రి దగ్గరికి రావాల్సిందే. కుదిరితే జిల్లాలకు వచ్చినప్పుడు కలవచ్చు, లేదంటే హైదరాబాద్ రావాలి. గంత పెద్ద పట్నంలా ఏడుంటారో ఎక్కడుంటారో, అపాయింట్మెంట్ లేకుంటే వస్తే కలవరాయే. ఎవరిని అడగాలే, ఎట్లా తిప్పలు చెప్పుకోవాలని బాధపడుతుంటారు పబ్లిక్. కానీ ఈ కాంచెలి గిడికొస్తే చాలబ్బా. ప్రజాభవన్ అనుకునేరు, కంప్లైంట్లు తీసుకుంటున్నది గాంధీ భవన్ లా. మంత్రులు కూడా ఆరానికి 2 రోజులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కు రావాలి, పబ్లిక్ తిప్పలు అరుచుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ సార్ అవాజ్ ఇచ్చిండు కదా. ఇవాళ దవకండ్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ వచ్చిండు, ఫస్ట్ నాడే 200 మంది ఫిర్యాదులు ఇచ్చిరట. ఏ శాఖకు సంబంధించిన అర్జీలైనా మేము స్వీకరిస్తాము. పానం మంచిగా లేదని, పాత సర్కారు మా భూములు కబ్జా పెట్టిండ్రు, మా మీద తప్పుడు కేసులు పెట్టిరని కంప్లైంట్లు చేసిరట చాలా మంది. దగ్గర దగ్గర 3 గంటలకు మీదనే కూర్చొని పార్టీ కార్యకర్తలు పబ్లిక్ సమస్యలు తెలుసుకున్నాడు. ఓ 30 కంప్లైంట్లు ఎంబటి ఆ డిపార్ట్మెంట్లకు పంపి తస్వయ్య వేయించిండట. ఇక ఎల్లుండి శ్రీధర్ బాబు సారు, వచ్చే నెల 4 నాడు ఉత్తమ్ సారు, 9 నాడు పొన్నం సారు, 11 నాడు సీతక్క, 16 నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, 18 నాడు కొండ సురేఖ మేడము, 23 నాడు పొంగులేటి సారు, 25 నాడు జూపల్లి సారు, 30 నాడు తుమ్మల సారు వస్తారట. గా తారీఖుల నాడు గాంధీ భవన్ కు వస్తే మీ దీపాలు సీదా మంత్రులకే చెప్పుకోవచ్చు, చూసుకోండి మరి. ఆంధ్రలా రాజకీయం అంతా ఏడుకొండల ఎంకన్న లడ్డు సుట్టే తిరుగుతుంది కొన్నొద్దుల కాంచెలి. మీ ఏలు వడిలనే కాంట్రాక్ట్ ఇచ్చిర్రు, కల్తీ నెయ్యితోని అపవిత్రం చేసిరని అధికార పార్టోళ్ళు అంటుంటే మీ చేతుల్నే పవర్ ఉంది కదా, ఎంక్వైరీ చేపిచ్చి దమ్ముంటే మేము తప్పు చేసినట్టు నిరూపించురని వైసీపోళ్ళు అంటురు. అధికార ప్రతిపక్ష పార్టీల నడుమ ఈ లొల్లి నడుస్తుండగానే కాంగ్రెస్ పెబ్బ షర్మిలక్క ఈ కార్యం పెట్టుకున్నది. చంద్రన్న సర్కార్ మీద ఎరైటి నిరసన మరి. కూటమి సర్కారు పవర్ లోకొచ్చి 100 రోజులైనా హామీలు అమల్లో పెడతలేరు. సూపర్ సిక్స్ ఎటువాయే, వరద సాయం ఏమాయే, రైతుల తిప్పలు ఎన్నడ తీరుస్తారని ఇట్లా తట్లు కొట్టుకుంటా ప్రశ్నించింది ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలక్క. గత ప్రభుత్వం ముంచిన ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు ప్రజలు, ఈ ప్రజలు ఈ ప్రభుత్వం కూడా ముంచుతుందా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఖజానాల పైసలు లేకుంటే మరి సూపర్ సిక్స్ ఎట్లా అమల్లో పెడతారని గట్టిగానే అరుసుకుంది బాబు గారి సర్కార్ ను. రాజధాని లేని రాష్ట్రం అని మనం అందరం అనుకున్నాం,
కనీసం బడ్జెట్ కూడా లేని రాష్ట్రం అని ఈ రోజు చింతిస్తున్నాం. మరి సూపర్ సిక్స్ ఎలా అమలు చేస్తారు చంద్రబాబు గారు? సెంటర్ వాళ్ళని సుతారుసుకున్నది. టీడీపీ కూటమి సపోర్ట్ లేకుంటే పవర్లకు వచ్చేటోళ్లే కాదు. అసొంటిది మా రాష్ట్రానికి ఎందుకు సాయం చేస్తలేరని పల్లెం సరుసుకుంటా ప్రశ్నలేసిందన్నట్టు. ఎలక్షన్ లా సింగిల్ సీటు సుతరాకున్నా కాంగ్రెస్ పార్టీ పతార పెంచడానికి అక్కైతే బగ్గనే కష్టపడుతుంది. పబ్లిక్ అయినా రైతులైనా ప్రజా సంఘాలైనా ప్రతిపక్ష లీడర్లైనా రోడ్ల మీద ధర్నాలు నిరసనలు చేస్తే ఎమ్మటే పోలీసులు వస్తారు. పర్మిషన్ లేదని రూల్ ప్రకారం వాళ్ళ డ్యూటీలాలు చేస్తారు. మొదలు ఏం తిప్పలుందో అరుచుకుంటారు. పై ఆఫీసర్లకు చెప్తామని మాటిస్తారు. ఎక్కడోళ్ళని అక్కడ పంపిస్తారు. ఆడికినకుంటే అరెస్టులు చేస్తారు. అంతే కదా. కానీ గీడ చూడు రే, చల్ మాకు రుణమాఫీ రాకుంటే వేసిండ్రు, ఆన్లైన్లకి ఎక్కిచ్చుట్లా లాపర్వ వేసిండ్రని సూర్యాపేట జిల్లా చిలుకూరు పిఎస్సిఎస్ కు రైతులంతా తాళం పెట్టి నిరసన చేస్తున్నారు. ఇంతల్లే కోదాడ రూరల్ సిఐ రజిత మేడం రానే వచ్చింది. వచ్చుడచ్చుడే అట్లెట్ల తాళం వేస్తారని రైతుల మీద గరమైంది మేడం. రుణమాఫీ కాకుంటే ఓ తాన కూకొని నిరసన చేయాలి. అంతేగాని మనుషులను లోపటుంచి తాళం పెట్టుడేందని అందర్నాకం టేషన్ కి వట్కవైన్రు. ఏదో తెలిసి తెలివక వేసిండ్రు మేడం అని ఎంత బతింలాడినా అస్సలు ఊకుంటలేదు. ఇలేకర్లను ఎంట పెట్టుకుని వచ్చిండ్రు కాబట్టి కావాలనే రైతులు తాళం పెట్టిరని గింత స్ట్రిక్ట్ గా డ్యూటీ వేసిందన్నట్టు. దొంగలను పట్టుకుంటప్పుడు గిట్లనే డ్యూటీ వేస్తే బాగుండే మేడం అంటూరు ముచ్చట తెలిసినోళ్ళు. చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.